ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే అయ్యా ఇట్లా జరిగింది కదా దానికి ఏమి మీ యొక్క ఆన్సర్ అంటే చెప్పగలను దాన్ని అంతే కదా ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కు వచ్చింది నిన్న అక్కడ ఇంట్లో ఎవరు లేరు జడ్పడిసి బొమ్మరాజపేట వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పోయి పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు ఈ రోజు యూసుఫ్ వాళ్ళ మదర్ ఒక్కటే ఓల్డ్ ఏజ్ ఆమె ఉంటుంది 85 ఏళ్ళు ఉంటాయి 85 90 ఏళ్ళు ఉన్న ముస్లాం ఉన్న ఆమె ఇంట్లో మీరు ఇంట్లోకి పోయి ఇల్లంతా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరేమో ఇచ్చిందా నోటీస్ సర్వ్ చేసిందా వితౌట్ నోటీస్ మీరు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఏంటంటే సెర్చ్ చేయొచ్చా మైనారిటీస్ ఇళ్లకు పోలీసులు వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళిపోవచ్చా దాని ఎంక్వైరీ ఏదైనా ఉంటే ఆ సంబంధిత అధికారులు ఎవరు పోయినారు ఎందుకు పోయినారు తప్పకుండా ఉన్నతాధికారులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు అసలు ఎవరు మేము అడిగాం మిమ్మల్ని లోకల్ పోలీస్ పోయిందా మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చిందా లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరన్నా ప్రత్యేక సిబ్బందిని పిలిపించిందా ఒక్కటే టైంలో అందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళ మీదనే దాడి జరిగింది ఏకపక్షంగా దాడులు చేయడంలో మీకు రాజకీయ కోణం కనిపించడం లేదా మొన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రేడి చేస్తే దొరికిన నరేందర్ రెడ్డి దాంట్లోనేమో మీరు కనీసం క్రిమినల్ కేసు పూర్తి చేయలేదు ఉండండి నరేందర్ రెడ్డి 4 నెలలుగా మీర్జాపూర్ అనే గ్రామంలో ఏ ఇంట్లో నుంచి అయితే ఏ ఇంట్లో నుంచి అయితే నరేందర్ రెడ్డి ఎక్కడైతే ఉంది ఎన్నికలు నిర్వహిస్తున్నాడో ఆ ఇంట్లో 40-50 కోట్లకు సంబంధించిన లావాదేవీల లెక్కలు దొరికినాయి 51 లక్షలు దొరికిందని మీరు అంటున్నారు 17 కోట్ల 51 లక్ష దొరికిందని బయటకు సమాచారం ఉంది మీరు వాళ్ళ మీద ఆ ఇంట్లో రేడ్ జరిగినప్పుడు నరేందర్ రెడ్డి గారు సతీమణి ఉంది నరేందర్ రెడ్డి గారు బావమడుతున్నాడు నరేందర్ రెడ్డి గారు అక్కడ ఉంటే తప్పించి పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి కేసు రిజిస్టర్ చేయకుండా ఇప్పుడు ఆ ఇష్యూను మీరు హషప్ చేసి మిగతా మా నాయకుల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి దాడి చేసే వరకు ఇక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఇక్కడుండే పోలీస్ అధికారులు కానీ అక్కడి నుంచి నగదు రవాణా అవుతుందని మీకు తెలియదు అడిషనల్ ఎస్పీ గారు ఐటీ దాడుల గురించి ఇది జరిగింది కోజ్గిలో ఐటీ దాడుల గురించి వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ మీకు ఎంత సీక్రెట్గా వాళ్ళు పనిచేస్తారు అనేది మీకు తెలుసు దాని గురించి మమ్మల్ని అడిగితే మేము ఏమని చెప్పాలి చెప్పండి అంటే ఇప్పుడు అంతకాదు నేనేమంటున్నానంటే ఇప్పుడు పోలీసులు అంత బహిరంగంగా ఇక్కడ జరుగుతున్నా పట్టించుకోకుండా అంటే మా ఆరోపణ ఏంటంటే ఈరోజు ఇంతకుముందు కోజ్గిల 4 తారీఖు రోజు కేసీఆర్ గారి మీటింగ్కు నరేందర్ రెడ్డి అక్కడ నిలబడి బాధంగా క్యాష్ పంపిస్తుండు మీరు డిఎస్పీ గారికి చెప్పినాం పలానా దగ్గర నరేందర్ రెడ్డి కట్టారు కదా ఎక్కడ క్రైమ్ నెంబర్ కూడా చెప్తాము ఇప్పుడు క్రైమ్ నెంబర్ సహజ దాని వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి దాని మీద కేసు కట్టడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ వాళ్ళకేమో స్వేచ్ఛగా డబ్బులు పంచినా మీరు అంటున్నారు ఎఫ్ఐఆర్ చేసినామని ఎఫ్ఐఆర్ చేసినా మీరు అరెస్ట్ చేయరు కానీ మా వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి మీరు అసలు ఎందుకు ఈ ఎన్నికలను మొత్తం ఒక ఒత్తిడికి కేవలం టార్గెటెడ్ ఇష్యూస్గా బిహేవ్ చేసుకుంటే మాకు ఇంతకంటే మార్గం ఏముందో మీరు చెప్పండి నా ఇప్పుడు నా ప్లేస్లో మీకు ఒక విషయం మాత్రమే ఒక విషయంలో మాత్రమే చాలా వివరంగా చెప్పగలను స్పష్టంగా చెప్పగలను ఏ పార్టీకి పోలీసులు కొమ్ము కాసి పనిచేసే అవసరం లేదు తర్వాత అక్కడ కూడా కేసులు కడుతున్నారు ఇక్కడ కూడా కేసులు కడుతున్నారు మీరు కావాలంటే దాని వివరాలని మీకు ఎవరెవరి మీద ఎన్ని కేసులు కట్టినదో కూడా ఇస్తాము తర్వాత ఈరోజు దాడి జరిగి ఆయన మీద మేమేమైనా అన్యాయమైనటువంటిది చేయలేదు తర్వాత ఎవరైతే ఉన్నారో దాని మీద మీరు అడిగినారు కదా ఎవరు పోయినారనేది తప్పకుండా సమాచారం చెప్తున్నది తప్పు సార్ మద్దూరులో మా మీటింగ్ తర్వాత పోయి మీ ఎస్ఐ గారు పక్షపాతంగా ఉంటే మీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కు కంప్లైంట్ చేసినాయి బదిలీ చేయించాల్సి వచ్చింది అంటే మీ సబార్డినేట్స్ మీ నోటీసులు లేకుంటేనే ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఈ రోజు నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాను క్యాష్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కోజ్కి సిఐ చూస్తున్నాడు
వాళ్ళ క్యాష్ ట్రాన్స్‌పోర్టేషన్ నేను వికారాబాద్ లో ఉన్నాం సార్ మీరు వికారాబాద్ సార్ మొత్తం డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నా నేను ఆ విషయాలకు నేను వివరణ ఇవ్వమంటే ఎట్లా మీరు చెప్పండి మీరు ఉన్నత అధికారులకు చెప్పండి సార్ ఎస్పీ మేడం చెప్పండి ఇప్పుడు మైపున్నార్ ఎస్పీ గారికి చెప్పండి మైపున్నార్ ఎస్పీ చెప్పండి సార్ ఇవన్నీ तपक दी हैदराबाद प्रति वेहिकल प्रति वेहिकल वेहिकल सेलेक्टेड टारगेट इंटी बेड्रूम लि बात्रूम लि वाल किचन रूम लि सी सर रोड होते ना बंदे सारे अभ्यंतर नीने सायंत्री अंतर चुस्टे అరగంట సేపు రోడ్డు పక్కన నన్ను కూర్చోబెట్టి బండి మొత్తం చెక్ చేసిరు నేను దాన దెమెం దాన రిక్వెస్ట్ చేశారు ఏంటంటే మీరు ఏమైనా ఒక పత్రం కంప్లైంట్ ఫిర్యాదు పత్రం ఇయాల తెలుసుకుంటే ఇవ్వండి దాని మీద ఏం యాక్షన్ తీయాలనో తర్వాత దాని మీద ఏం ఎంక్వైరీ చేయాలనో దాని మీద ఏం విచారణ చేయాలనో అది చేస్తాం మీరు 2.5 గంటల నుండి అంటే సాధారణ జనానికి మీరు ఇచ్చే ఇబ్బంది మీరు చూడండి మేము మా సార్ మీరు పక్కా జరిగిపోవచ్చు మాట ఏమీ లేదు नरेंद्र रेड्डी की सर सीसी कैमरा टर्निंग निगा अवसर सर सीसी कैमरा नरेंद्र रेड्डी फाम हाउस दर सर पोल इंटे अभिप्राय शासन सभ्यु शासन मुफ्त सब इंस्पेक्टर इंस्पेक्टर डीएसपी अडिशनल एसपी विषय का अर्थम उ सर इन पाइंट सिंपल सर
చట్టము చట్టం చేయడం శాసనం తెచ్చినా నేను ఇవాల మీ కింది అధికారులు ఎవరా నోటీసుల లేకుండా చేస్తున్నా నాకు తెలియదు కానీ పూర్తి స్థాయిల కార్యకర్తల కంటే హీనంగా నరేంద్ర రెడ్డి గారికి సహకరించడానికి పనిచేస్తున్నట్టుగా పనిచేస్తుంది సార్ మా ప్రాంతం అది మేము ప్రపంచం దృష్టికి దుర్మార్గం మా పట్ల కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారని తెలియజెప్పాలి ఏం చేస్తే తెలుస్తుందో చెప్పండి దీనికి ఒక ప్రాసెస్ ఉంది మీకు తెలియంది ఏంది ఒక ఫిర్యాదు ఇస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అక్కడ నుంచి తీసేస్తారు ఆల్రెడీ తీసేరు సార్ వెరీ సింపుల్ సార్ అది పద్దూరులో ఆల్రెడీ ఒక ఎస్ఐని తీపించినాం తీసేడు సార్ మీరేం చెప్తున్నారు అన్నిటికీ ప్రాసెస్ ప్రాసెస్ లేని ఏముంది అంటే మీరు చేయాల్సింది చేసేదంత చేసి మమ్మల్ని ప్రాసెస్ పొమ్మంటున్నారు సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే 2.5 గంటలు ఇక్కడ కూర్చున్నారు అవును మీకు ఏం కావాలో చెప్తే దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పినాం మేము అడిగేది ఈ రోజు నేను ఫిర్యాదు చేస్తున్నా 4 తారీఖు రోజు చంద్రశేఖరరావు గారు హెలికాప్టర్లు వస్తున్నారు దాంట్లో 1 కోట్ల రూపాయల సూట్ కేసులు తెస్తున్నాడు మీరు సెర్చ్ చేయాలి నేను ఆన్ రికార్డ్ కంప్లైంట్ చేస్తున్నాను కంప్లీట్ గా సెర్చ్ చేయాలి కోస్గిల్ల ల్యాండ్ అవ్వగానే వైట్ ఇన్నోవా కార్లు వైట్ ఫార్చునర్ కార్లు వస్తాయి నెంబర్ లేనివి సూట్ కేసులు దాంట్లో పోతాయి మన హరీష్ రావు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ దగ్గరికి 2 వైట్ ఇన్నోవాలు వచ్చి నెంబర్ లేనివి అందులో సూట్ కేసులలో క్యాష్ పోయింది సార్ ఈ రేపు 4 తారీఖు రోజు కూడా కేసీఆర్ అందులో డబ్బులు తెస్తుండే నాకు పక్కా సమాచారం ఉంది మీరు మహబూబ్ నగర్ లో వస్తారు స్పాట్ ని మీరు మళ్ళీ అంటారు నా పరిధికి రాదు కదా అని ఇప్పుడు మళ్ళీ మీరు అదనంగానే నాకు తెలియదు కదా అంటారు అది కాదు మీరు డిపార్ట్మెంట్ కు రిప్రజెంట్ చేస్తున్నారు పరిధి అనేది పరిధికి సంబంధించిన అధికారులకు ఇంటిమేట్ చేయండి మీ పరిధి కానప్పుడు యాక్సిడెంట్ అయితే మీరు అటు నుంచి వస్తున్నారు అనుకోండి పరిధిలో ఉన్న వాళ్ళకి సమాచారం ఇస్తారు కదా సార్ ఇవాళ జరుగుతున్నది మీకు తెలియదు కదా మాకు తెలుసు షాబాద్ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎవ్రీడే క్యాష్ వస్తుంది ఇవాళ టీ న్యూస్ నమస్తే తెలంగాణ పేపర్ కార్లలో రోజు పొద్దునే క్యాష్ వస్తుంది వైట్ ఇన్నోవాలు వైట్ ఫార్చునర్ నెంబర్ ప్లేట్లు తీసి మీరు ఏ రూట్లో అయితే పోలీసులను టైట్ సెక్యూరిటీ పెడుతున్నారో ఆ వెహికల్కి సేఫ్ ప్యాసేజ్ వదులుతారు సార్ ఇంత పెద్ద డిబేట్ దీని గురించి అవసరం లేదు సార్ ప్లీజ్ దయచేసి మొత్తం విషయాలు చెప్తే నేను అంత పెద్ద అధికారిని కాదు సార్ కరెక్టే సార్ ఇప్పుడు మా ఇళ్ళ మీద దాడి జరిగింది దాడిలో ఫిర్యాదుదారులు ఎవరు దొరికింది ఏంటి మీరు అధికారికంగా మాకు కాగితం ఇవ్వండి మీరు అధికారికంగా ఒక మీ యొక్క పిటిషన్ ఇస్తే తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేసి మీకు సమాధానం ఇస్తాను మిత్రులారా ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు నిమిత్త మాత్రులు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినా వారు మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారు మీరు ఇట్లా చేయడం మంచిదా అని ఒక రకంగా వారు రైట్ మాట్లాడుతున్నట్టు మన మీద రాంగ్ మాట్లాడుతున్నట్టు ఉంది గిచ్చి మనం ఏడుస్తాయి ఎందుకు ఏడుస్తున్నాం అన్నట్టుగా అడిషనల్ ఎస్పీ గారు చెప్తున్నారు ఏదేమైనా చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తులం మనము ఇప్పుడు రాస్తారో ఒక ద్వారా రాష్ట్ర ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు ఏ రకంగా అరాచకంగా దుర్మార్గంగా కొంతమంది అందరిని మాట్లాడట్లే కొంతమంది పోలీస్ అధికారులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఈ ఎన్నికల ప్రక్రియను మొత్తం ఒక ప్రహసనంగా తయారు చేసి ఎన్నికలలో ఎట్లయినా నెగ్గాలనే ప్రయత్నం చేస్తుండు వీటన్నిటికీ మన రాజేష్ జ్యోతి రాజేష్ రెడ్డి ఇంట్లో కానీ బొమ్మరాజపేటలో రామరెడ్డి ఇంట్లో కానీ యూసుఫ్ ఇంట్లో కానీ మధుసూదన్ రెడ్డి ఇంట్లో కానీ మిగతా కార్యకర్తల ఇండ్ల మీద నా ఇంటి ముందల పెట్టిన పద్దూరులో మాధవరెడ్డి ఇంట్లో నా ఇంటి ముందల గేట్లు అంటే కరెక్ట్ మన టర్నింగ్ మీద వచ్చిపోయేటోళ్ళ మీద నిఘా పెట్టడానికి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఎన్నికల ప్రక్రియనంతా కూడా కేసీఆర్ కనసాగలలా టీఆర్ఎస్ నాయకుల కనసాగలలా చేయాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అందుకు నిరసనగా పాత్రికేయ మిత్రులారా మీరు రాసుకోండి 4 తారీఖు రోజు కొడంగల్ నియోజకవర్గ బంధుకు పిలిపిస్తున్నాము చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారి
दुर्मार्गम आलोचन को चंद्रशेखर राव गारिनि नियोजकवर्गंलो कालु पेट्टकुंट अड्डुकुंदाम इयाला कोडंगल नियोजकवर्गंलो आयन अनुकुंटुन्नाडु इष्टं वच्चिनट्टु चेस्ते चेल्लिपोद्दनि कोडंगल नियोजकवर्ग प्रजलकु हाई टेंशन वैर लागा कापलागा उंटा एवडोस्ताडो नेनु चूस्ता नालुगु तारीखु रोजु ఇయాలా ఇప్పుడు నిరసనను తాత్కాలికంగా మనం వాయిదా వేసుకుంటున్నాం అధికారుల విజ్ఞప్తి మేరకు 4 తారీఖు రోజు కొడంగల్ నియోజకవర్గాన్ని బంద్ పాటిద్దాం కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గ పర్యటనను అడ్డుకుందాం ప్రతి కార్యకర్త ఆ రోజు రోడ్ల మీదకి రావాలి రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ పర్యటనను అడ్డుకుందాము కొడంగల్ నియోజకవర్గ బంద్కు పిలుపిస్తున్న 4 తారీఖు రోజు కొడంగల్ నియోజకవర్గ బంద్ పాటించాల్సిందిగా अंदर मतम अंदर की विज्ञप्ति चेस्तुना अधिकार दयचे ने सूचन चेस्तुना विज्ञप्ति चेस्तुना समन्वयं तो परिस्थितुलनु चक्कदिद्दंडी पक्षपात धोर तो व्यवहार वाल प्रजलकु मंचिदि कादु मीकु मंचिदि कादु डिपार्ट्मेंट कु गौरवं पोतुंदि काबट्टि 4 तारीख बंद की अन्नी एर्पाट्लु चेयाल्सिनगा कार्यकर्ता विज्ञप्ति टीआरएस श्रेणु 4 तारीख रोज मुख्य मुख्यमंत्री गार पर्यटन अड्डक ने स्वयं मुंडल चंद्रशेखर राव गार पर्यटन अड्डक मन अंदर कल मन निजकवर्ग दाड़ी अधिकार दुर्विनियोगा एन कैटना రేవంత్ రెడ్డిని ఓడించాలని కక్షపూర్త ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రావు గారిని అడ్డుకుందాం కొడంగల్ నియోజకవర్గం బంద్ పాటిద్దాం రేపు నుంచి ప్రతి కార్యకర్త ఇల్లిల్లు తిరిగి చెప్పండి 4 తారీఖు రోజు బంద్ పాటించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అడ్డుకుందాం 4 తారీఖు